వీడియో ఫార్మాట్ కి వీడియో కోడెక్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు అవి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఆల్రెడీ మీకు వీడియో ఫార్మాట్ గురించి ఐడియా ఉండి ఉంటుంది. మీరు ఏదైనా వీడియో తీసుకునేటప్పుడు కానీ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఈ లైఫ్ టైంలో చాలా వీడియో చూసుంటారు. డెఫినెట్గా ఒక్కసారి ఒక్కొక్క వీడియో ఓపెన్ కాదు మనకి, ఎందుకు ఓపెన్ కాదు అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు చూస్తే ఒక వీడియోని వీడియో డాట్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుందన్నమాట, లైక్ ఏబిఐ అని కానీ లేదంటే ఎంఓవి అని కానీ లేదంటే MP4 అని కానీ MPEG అని ఉంటాయన్నమాట. వీటిని ఏమంటారంటే వీడియో ఫైల్ ఫార్మాట్స్ అన్నమాట, ఫైల్ ఫార్మాట్స్ అంటారు. దీన్నే యాక్చువల్గా టెక్నికల్గా కంటైనర్స్ అంటారు అన్నమాట. కంటైనర్స్ అంటారు అంటే యాక్చువల్గా ఫైల్ ఫార్మాట్ అనేది ఇట్స్ నాట్ అ సింగిల్ ఫైల్. యాక్చువల్గా మనకి ఇది ఒక కంటైనర్ టైప్ అనమాట. యాక్చువల్గా ఈ ఏబిఐ ఫైల్ కానీ, ఏబిఐ అనేది ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, ఎంఓవి అనేది ఫ్రమ్ యాపిల్ అనమాట. యాపిల్ సిస్టమ్స్ నుంచి వచ్చింది, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేసింది. ఒక కోడెక్స్ ఉంటాయన్నమాట లోన. అంటే ఎలా జరుగుతాయంటే అది ఆటోమేటిక్గా లోన్ జరుగుతుంది. అది కోడెక్స్ ఉంటాయి, అంటే వీడియో కోడెక్స్ అని, ఆడియో కోడెక్స్ అని ఉంటాయన్నమాట. కోడెక్ అంటే ఏంటంటే కోడెక్ కంప్రెసర్ డీకంప్రెసర్ అన్నమాట. కంప్రెసర్ డీకంప్రెసర్ ఈ సిఓ అండ్ డిఈసి వచ్చేసి కలిపి మనకి కోడెక్ అని వచ్చిందనమాట. కోడెక్ అంటే ఏంటంటే కంప్రెసర్ డీకంప్రెసర్. అంటే మన జనరల్గా మనం షూట్ చేసేటప్పుడు వీడియో ఫైల్ సైజు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. వాటిని నార్మల్ యూజర్కి చాలా తక్కువ సైజులు ఇస్తే కానీ అతను చూడలేడు అంత ఈజీగా. హాలీవుడ్ మూవీ డౌన్లోడ్ చేశారు, 1.5 అవర్ మూవీ లేదా 2 అవర్స్ మూవీ చాలా క్వాలిటీ ఉంటుంది, కానీ అది 700 MB, జనరల్గా ఎక్కువగా 650-700 MB అనే ఉంటుందన్నమాట. అది ఎలా జరిగిందంటే యాక్చువల్గా వాళ్ళు కోడెక్స్ యూజ్ చేస్తారనమాట. ఒక మంచి కోడెక్ యూజ్ చేసి దాన్ని బాగా కంప్రెస్ చేసి క్వాలిటీ మిస్ అవ్వకుండా కొంచెం ఉంటుంది క్వాలిటీ చేంజ్. ఈ కోడెక్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుందంటే ఈ ఫైల్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. వన్ ఫైల్ ఫార్మాట్కి అంటే డాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఓవి ఫైల్ అనుకున్నాం, మూవీ ఫైల్, ఇందులో డిఫరెంట్ కోడెక్స్ ఉండొచ్చు. కోడెక్ ఒకటేమో H264 అని, దిస్ ఈజ్ వన్ ఫేమస్ కోడెక్ అనమాట. అదేవిధంగా డాట్ ఎంపెగ్ కోడెక్ అంటారు, ఎంపెగ్ అని. ఇలాగా అంటే ఫార్మాట్ ఒకటే, కోడెక్ అనేది వేరనమాట. దానివల్లనే అదేవిధంగా ఆడియో కోడెక్ కూడా ఉంటాయి, ఏఏసి అని. వీడియో కోడెక్ ఉంటుంది, ఆడియో కోడెక్ ఉంటుంది అనమాట. కాబట్టి ఫైల్ ఫార్మాట్ అనేది ఒక కంటైనర్, అందులో మొత్తం ఆ వీడియో బాగా డిస్ప్లే అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పెడదాము అని డిజైన్ చేసాం అనమాట అవి. సో మీకేం తెలియాలి అనేది చూసుకుంటే ఫైల్ ఫార్మాట్ అనేది ఒక కంటైనర్. ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియో ప్లేయర్స్ ఓన్లీ ఏవిఐ ఫైల్ మాత్రమే డిస్ప్లే చేస్తాయి, కొన్ని వీడియో ప్లేయర్స్ ఓన్లీ ఎంఓవి మూవీ ఫైల్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాయి, కొన్ని MP4 ఉండాలి, ఈ విధంగా అన్నమాట. అందులో మీరు సైజుని ఓకే, మీకు ఎంఓవి ఉండాలని తెలిసింది, కానీ మీకు డిఫరెంట్ సైజ్ కావాలనిపించింది అనమాట. అప్పుడు H264 రెండర్ చేస్తే ఇది చాలా ఫేమస్ అనమాట. కాబట్టి H264 మీరు చూసుకుంటే, అదేవిధంగా MP4 కూడా H264 అని ఉంటుంది. కోడెక్ అనేది కంప్రెస్ చేస్తుంది అనమాట, క్వాలిటీ పోకుండా కంప్రెస్ చేయడానే. అందులో మీరు అది ఎలా చేయాలనేది మీరు యాక్చువల్గా ప్రీమియర్ ప్రో వచ్చినప్పుడు చూస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైల్ ఫార్మాట్స్ .avi, .mov, .mp4, .mpeg, ఈ విధంగా అనమాట చాలా ఉంటాయి. అది కోడెక్స్ అనుకోండి, H264, ఇంకా చాలా ఉంటుంది. జనరల్గా మనం గుర్తుపెట్టుకునేది ఇది ఉంటుంది, MX, PEG, ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ అనేవి బయటికి కనిపిస్తాయి, కోడెక్స్ అనేవి బయటికి కనిపించవు. అది మీరు గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. కాకపోతే కోడెక్స్ని బట్టి మాత్రమే ఒకసారి మీరు ఆ కోడెక్ అనేది మీరు H264 కోడెక్ని కంప్రెస్ చేశారు, మీరు ఒక వేరే ఆయనకు ఒక వీడియో ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి ఆ కోడెక్ లేకపోయింది అనుకోండి,
అటువంటిప్పుడు ఆ వీడియో అక్కడ డిస్ప్లే కాదనమాట. అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మీకు పెద్దగా ఇబ్బంది పడేదేం లేదు. మీకు ఇంకా డీటెయిల్డ్గా ఈ వీడియోని ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది అనమాట. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది. జస్ట్ టేక్ ఎ పేపర్ అండ్ రైట్ డౌన్ ఈ వీడియోలో నేను చెప్పింది మొత్తాన్ని ఒకసారి మీరు ఓన్గా రాసుకొని మీకు అర్థం చేసుకోండి అనమాట. మీరు క్వశ్చన్లు వేయండి, మీ అంతటి మీరు వాటికి ఆన్సర్లు చెప్పుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ డాట్ ఎంబీ ఎంబీఐ 009 ఇక్కడ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. డాట్ ఎంఓబి అని చూడండి, అది ఫైల్ ఫార్మాట్ అనమాట. ఇక్కడ ఉంచేటప్పుడు ఫిట్ టైమ్ మూవీ సైజ్ లెంగ్త్ వస్తుంది. ఆ సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ కోడెక్ అనమాట. ప్రాపర్టీస్కి వెళ్తే క్లియర్గా అది చూపిస్తుంది అనమాట. తులసి డాట్ ఎంఓబి అనేది ఇక్కడ ఫిట్ టైమ్ మూవీ. అది మిగతా డీటెయిల్స్కి వెళ్తే మీకు వీడియో సైజు, వీడియో బిట్, బిట్ రేటు, టోటల్ బిట్ రేటు, ఫ్రేమ్ రేటు, ఫ్రేమ్స్ పర్ సెకండ్ 23 ఫ్రేమ్స్ పర్ సెకండ్, నెక్స్ట్ ఆడియో డేటా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. డాట్ ఎంఓవి ఫైల్లో ఉన్నాయన్నమాట. దానివల్లనే ఇంకా కంటైనర్ అన్నారు అనమాట. కంటే జస్ట్ ఎంఓవి ఎక్స్టెన్షన్ ఫైల్ ఫార్మట్ ఉందనే కాదు, ఇందులో చాలా డేటా ఉంది. వీడియో డేటా, ఆడియో డేటా, బిట్ రేటు, ఛానల్స్, ఆడియో శాంపిల్ రేటు అండ్ మీడియా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. దానివల్లనే దీన్ని కంటైనర్ అన్నారనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటుందన్నమాట. ఇది ఫైల్ ఫార్మేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రీమియర్ ప్రో అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్ అని అందరికీ తెలుసు. వీడియో ఎడిటింగ్లో కానీ ఈ మధ్య ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా చాలా యూజ్ చేస్తున్నారు. ఇట్ సపోర్ట్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వీడియో ఫార్మాట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ వీడియో ఫార్మాట్స్ సపోర్టెడ్ ఇంక్లూడింగ్ ఏవిసి హెచ్డి, హెచ్డివి, ఎక్స్డి క్యామ్, P2 డివిసి ప్రో హెచ్డి, ఎక్స్డి క్యామ్, ఏవిసి ఇంట్రా, కెనాన్ ఎక్స్ఎఫ్, రెడ్, యారీరా. యారీ అనేది ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ కెమెరా. ఫిట్ టైమ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, మీరు చూస్తున్న మూవీ ఫైల్స్ అన్నాను. ఈ విధంగా చాలా వీడియో ఫార్మాట్స్ అనమాట. రెడ్, క్విక్ టైము, యారీ అనేవి మీకు జనరల్గా కామన్గా అవైలబిలిటీ ఉండేవన్నమాట. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ఫార్మాట్స్ అంటే ఏమిటి, ప్రీమియర్ ప్రో అనేది ఏ వీడియో ఫార్మాట్స్ని సపోర్ట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మీకు కొంత నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాగా ప్రాక్టీస్ చేయండి.